సాధారణంగా గడ్డం పెంచుకోవడం అనేటువంటిది కొంత కొంతమందికి అలవాటు ఆ గడ్డం కొన్ని కొన్ని ఉద్యోగాలకు అడ్డం సాఫ్ట్వేర్ కంపెనీల్లో భారీగా గడ్డాలు పెంచుకుంటే ఉండదు నీట్గా ఉండమంటుంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో గడ్డాలు పెంచుకోవడం వదరు మతపరంగా కొంత కొంతమందికి ఎగ్జిమ్షన్స్ ఉంటాయి కానీ మిగతా అది యాక్సెప్టబుల్ కాదు అది కూడా వాళ్ళని కూడా గడ్డాలు తీసేయమని చెప్తారు ట్రిమ్ హెయిర్ కానీ ఇదంతా కూడా ఉంటుంది ఒక సిక్కులకు మాత్రం పైన హెయిర్కి సంబంధించినటువంటిది అవి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని రాష్ట్రాలు గడ్డాలు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఉంటుంటారు ఇక్కడ ఇజ్రాయెల్కి ఇప్పుడు ఆ గడ్డం పెద్ద అడ్డం అయింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో సైన్యంలో రెండు సెక్షన్స్ ఉన్నాయి గడ్డాలు పెంచే సెక్షను గడ్డం లేకుండా ఉండేటువంటిది అయితే సైనిక రీత్యా గడ్డాలనేటువంటిది యుద్ధంలో అడ్డాలవుతాయి వాళ్ళు కొన్ని చోట్ల రహస్యంగా ఉండాల్సి వస్తుంది రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది అట్లాంటప్పుడు ఈ గడ్డాలు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి ప్లస్ ఇంకోటి దాని వలన వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి అన్నటువంటి కోణంలో గడ్డం అనేటువంటిది మెయింటైన్ చేయొద్దు అనేటువంటిది సైన్యం మొత్తానికి ఆదేశాలు ఇచ్చింది ఇజ్రాయెల్ ఇప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళారు అక్కడ ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈ సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది మా గడ్డాల జోలికి రావద్దంటూ ఇజ్రాయలీ ఆర్మీ రిక్వైర్స్ ఆల్ సర్వీస్ మెన్ టు బీ క్లీన్ షేవెన్ బట్ దిస్ రూల్ హ్యాజ్ నాట్ గాన్ డౌన్ వెల్ విత్ ఇజ్రాయల్ యంగ్స్టర్స్ హూ ఫీల్ ఎ బియర్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దేర్ ఐడెంటిటీ కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు ఇప్పుడు ఇజ్రాయలీ కోర్టుతో ఎల్చాలి ఈ గడ్డానికి సంబంధించి ఉంచాలా ఉండకూడదా అన్నటువంటిది ఏం జరుగుతుంది అనేటువంటిది చూస్తూ ఉన్నారు